రామగిరి మండలం బేగంపేట గ్రామ తాజా మాజీ సర్పంచ్ భర్త టీఆర్ఎస్ నాయకులు బుర్ర శంకర్ గౌడ్పై కాంగ్రెస్ నాయకుడు దాడి చేసిన ఘటనపై పోలీసులు నిష్పక్షపాతంగా విచారణ జరపాలని రామగిరి మండలం టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు శంకేష్ రవీందర్ డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం సెంటనరీ కాలనీలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, బేగంపేట గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకుడు దాసరి శివ అనే వ్యక్తి అతని తమ్ముడు శ్రీనివాస్తో కలిసి గ్రామ తాజా మాజీ సర్పంచ్ భర్త బీఆర్ఎస్ నాయకులు బుర్ర శంకర్ గౌడ్పై ఓ పథకం ప్రకారం దాడి చేసి అతని అంతమొందించాలని చూశారని పేర్కొన్నారు. గతంలోనూ అనేక మార్లు శంకర్ గౌడ్పై దాడులకు పాల్పడగా శివపై పలుమార్లు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగిందని తెలియజేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే కాంగ్రెస్ గుండాలు టీఆర్ఎస్ నాయకులపై దాడులు చేస్తున్నారని, పోలీసులు తమకు అండగా నిలవాల్సిన అవసరం ఉందని అన్నారు. శంకర్ గౌడ్పై దాడి విషయంలో పోలీసులు చట్టరీత్యా చర్య తీసుకోవాలని, లేని పక్షంలో తాము తమ పార్టీ ఆధ్వర్యంలో ధర్నాలు చేస్తామని తెలిపారు. కాంగ్రెస్ గుండాలు బేగంపేట రౌడీ షీటర్ దాసరి శివ, అతని తమ్ముడు శ్రీనివాస్, వీరిద్దరి దాడిలో మా బేగంపేట్ సర్పంచ్ గారి భర్త శంకర్ గౌడ్ గారిని ఆయుధాలతో దాడి చేసి ప్రాణం తీసే విధంగా ప్రయత్నం చేసిన వారిపై చట్టపరంగా కఠినమైన చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. గతంలో ఎన్నో సందర్భాలలో సర్పంచ్ గారి భర్త పైన చాలా సందర్భాలలో దాడి చేసిన సంఘటనలు ఉన్నాయి. వాటి మీద పోలీసు స్టేషన్లో కేసులు పెట్టడం జరిగింది, వాటిపై విచారణ జరుగుతుంది. ఈరోజు మేడే సందర్భంగా అక్కడ అమాలి వారు ఆహ్వానం మేరకి అక్కడికి వెళ్ళడం జరిగింది. అక్కడ కార్యక్రమం జరుగుతుంటే పార్టీ ఎంపీ ఎలక్షన్లలో భాగంగా తిరుగుతున్న ప్రచార రథం అక్కడ ఆగి ఒక మేడేకు సంబంధించిన అమాలీలు కోరిక మేరకు అమాలీలు అందరూ ఒక మేడేకు సంబంధించిన పాట పాడాలని వారిని కోరగా, వారు అక్కడ మేడేకు సంబంధించిన పాటను పాడుతున్న క్రమంలో అకస్మాత్తుగా ముందే వ్యూహంతో ఈరోజు దాడి చేయాలనే వ్యూహంతో సర్పంచ్ గారి భర్త పైన అతనికిన్న స్టీల్ వాచ్, ఆ స్టీల్ వాచ్తో తలపై కన్నుపై బుద్ధగా అతన్ని అటు ఇటు ఉన్న వాళ్ళు ఆపడం జరిగింది. ఒకవేళ ఆపకుండా ఉంటే అతనున్న మారణాయుధాలతో హత్య చేసే దానికి కుట్ర చేసారు. కాంగ్రెస్ గుండాలు కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే మా కార్యకర్తల మీద నాయకుల మీద దాడులు విపరీతంగా పెరుగుతున్నాయి. దాన్ని అడ్డుకట్ట వేసే విధంగా పోలీస్ యంత్రాంగం మాకు అండగా ఉండాలి. మేడే కార్యక్రమాలను ఉద్దేశించి బేగంపేట గ్రామంలో అమాలి సంఘంలో జరుగుతున్న ఈ కార్యక్రమానికి అమాలి సంఘానికి సంబంధించిన మనుషులు నాకు పిలుపు మేరకు, వాళ్ళు పోలీసుల పిలుపు మేరకు నేను వెళ్ళడం జరిగింది అక్కడికి. అప్పటి వరకే సదరు కార్యక్రమాలు వాళ్ళు కొబ్బరికాయలు పెట్టి పూర్తి కావడం జరిగింది. చివరిలో నేను వెళ్ళాక నన్ను రమ్మని చెప్పి నాకుతోని కూడా కొబ్బరికాయ కొట్టియడం జరిగింది. అటు మిమ్మట అక్కడికి ప్రచార కార్యక్రమంలో భాగంగా వచ్చిన ఒక ప్రచార రథం, దానికి సంబంధించినటువంటి ఒక కళాకారుడు జెండా ఆవిష్కరణ పూర్తయిన తర్వాత ఒక పాట పాడేందుకు అతను ఇట్లా పాడడం మొదలు పెట్టక ముందే సదరు వ్యక్తి ఇక్కడ పాడద్దు అని చెప్పి అతని కళాకారుని మీదకి రావడం జరిగింది. దాసరి శివకుమారు అతని తమ్ముడైనటువంటి దాసరి శ్రీనివాసు ఇద్దరు కలిపి నా మీదకి దాడికి వచ్చారు. వీళ్ళు ప్రణాళికబద్ధంగా నన్ను హత్య చేయడానికే నా మీద ఆయుధాలతో దాడి చేయడానికి సిద్ధమై నా ఎడమకంటి రెక్క పైభాగంలో గాయపరచడం జరిగింది. ఇది గతంలో కూడా చాలా ఇలాంటి దాడులు చేయడం జరిగింది. దానికి సంబంధించినటువంటి రామగిరి పోలీస్ స్టేషన్లో కూడా నేను ఫిర్యాదు చేయడం జరిగింది. ఇది గతంలో ఉన్నాయి, ఇప్పుడు ఉన్నాయి, రేపు కూడా జరిగిపోవడానికి అవకాశం ఎక్కువ ఉంది. అతను బాగా నేనే పూర్తి స్థాయిలో ఇక్కడ బేగంపేటకు సంబంధించిన ఆజమేషన్ అంతా నాదే అని చెప్పి ఆ కాంగ్రెస్ పార్టీ పేరు చెప్పుకొని ఎన్నో రకాల బెదిరింపు చర్యలు చేస్తున్నాడు. అందులో భాగంగా మేము కూడా ఎలాంటి అతని మీద విమర్శలు కానీ అది కానీ ఏది చేయడం జరగలేదు. ఇతనితో నాకు భవిష్యత్తులో కూడా ప్రాణాన్ని
ఇంకా ఈ విలేకరుల సమావేశంలో నాయకులు మేదరవేణి కుమార్ యాదవ్, మారుగోని కుమారస్వామి, గాజుల ప్రసాద్, కాపురవేణి భాస్కర్, దామెర సీను తదితరులు పాల్గొన్నారు.